సార్ ఇది ఏ స్పీచ్ సార్ ప్రొడ్యూసర్ స్పీచా రైటర్ స్పీచా లేకపోతే యూనో యాక్టర్ స్పీచ్ A very nervous speech. Andarki namaskaram. In the sound shala, this is the most nervous time naku because mosagala anedi it's oka moodu sound shala mundu start ayina journey and annitikanna enduku nervous ekkuga undante Gautam Raj garu Diamond Ratnababu garu tappa ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు హైదరాబాద్లో లేరు అండ్ అనివార్య కారణాల వల్ల ఇంకా పోస్ట్పోన్ చేయలేక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం కాజల్ కానీ సునీల్ శెట్టి గారు కానీ మా డైరెక్టర్ జెఫ్రీ కానీ మా కెమెరామెన్ షెల్డన్ బ్రూస్ అండ్ మా అమెరికన్ వర్జన్కి ఎడిటర్ జో ఎవ్వరు లేరు యూనో వి ట్రైడ్ అ బెస్ట్ నవీన్ చంద్ర కానీ యూనో బి ట్రైడ్ అ బెస్ట్ బట్ ఎవ్రీబడి ఆర్ బిజీ అండ్ టూ షార్ట్ నోటీస్ అండ్ ఇట్స్ వియర్డ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఐఎమ్ హియర్ టాకింగ్ టు యూ త్రీ ఇయర్స్ అగో వి కేమ్ అకాస్ ఒక న్యూస్ ఆర్టికల్ని చదవడం జరిగింది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగా ఆల్మోస్ట్ ఇండియన్ కాల్ సెంటర్స్ని క్లోజ్ చేసే లెవెల్కి తీసుకెళ్లారని ఆ ఆర్టికల్ చదివి ఇంట్రెస్టింగ్గా అనిపించి అప్పుడు బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి సెడ్ వై డోంట్ వి మేక్ ఎ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ దాని తర్వాత దాని చాలా స్టోరీ జరిగింది ఇట్స్ టూ లాంగ్ స్టోరీ ఇప్పుడు చెప్పడానికి అల్టిమేట్లీ దాంట్లో మేము యాక్ట్ చేయడం జరిగింది నేను యాక్ట్ చేయడం జరిగింది అందరికన్నా ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు కాజల్ ఎందుకంటే ఈ మధ్య మేమందరం మా కొలీగ్స్ అందరూ కలిసి మా హీరోస్ అందరూ మేమందరం కలిసినప్పుడు అందరూ ఏడిపిస్తున్నారు నువ్వు అక్కడైనా మీ అందరూ హీరోయిన్గా మీ అందరూ ఆమెను పెట్టుకుంటే నువ్వు అక్కగా పెట్టుకున్నావు అన్నారు బట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హర్ ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఒప్పుకుంది అండ్ సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి సునీల్ గారు నాకు ముందించి చాలా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం దట్ చేయడం అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ రాజ్ గారు ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి సినిమాలన్నీ గౌతమ్ రాజ్ అంకులే ఎడిటింగ్ చేసేవారు ఈ సినిమాకి ఒరిజినలీ వి తెలుగు వర్షన్ లేదు ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు మేము ఊరికే ఒక లెట్స్ మేక్ అ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అనుక దీంట్లో చేసేటప్పుడు ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఎలాగా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అనుకునేటప్పుడు కథ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ప్రొడక్షన్ డిస్కషన్ జరిగేటప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది ప్యారలల్గా ఒక ఇండియన్ వర్షన్ తీసేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది కదా అక్కడ ఐమ్ నోబడీ సో అక్కడ ప్రీ సేల్స్ అవన్నీ జరిగేటప్పుడు చూద్దాం సో వై డోంట్ వి మేక్ ఇట్ హియర్ అన్న ఉద్దేశంతో ఒక 30-40% ఎక్స్ట్రా అవుతుంది అంతే లెట్స్ డూ ఇట్ అన్న నా కెరియర్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు బట్ ఐ హోప్ విత్ మోసగాలు యూనో Now, you know, we make that market. And it is a risk. And like English log samatunde, you know, you peg it all ani. Ante anni, we put all stacks together. This is it. E movie anamata. It is last year, June lo release avalsindi. So we, March lo aipoyindi, March lo final schedule aipothundi. And then, డైరెక్టరు మిగతా వాళ్ళందరూ ఏప్రిల్లో వచ్చి ఫైనల్ ఫినిష్ చేసేసి వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ మే జూన్ 5th అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ అందరికీ తెలుసు మార్చ్లో కరోనా వచ్చింది దాని తర్వాత అంతా ఇదైంది గమ్మత్ ఏంటంటే ఆర్ఆర్కి వెళ్లాల్సిన టైంలో కూడా మాకు ఇదైంది ఇప్పుడు దాకా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ని ఇప్పుడు దాకా నేను కలవలేదు ఇట్ వాజ్ ఓన్లీ జూమ్ కాల్స్లో అతనితో మాట్లాడడం జూమ్లో మాట్లాడడం ఫోన్స్లో మాట్లాడడం ఫేస్ టైంలో
అక్కడి నుంచి ఫైల్స్ డిజిటల్గా రావడం, ఇక్కడి నుంచి అమెరికాకు పంపించడం, వాళ్ళు అక్కడ ఎడిట్ చేయడం, ఆ వర్షన్ గౌతమ్ రాజ్ అంకుల్ ఇక్కడ ఇండియన్ వర్షన్ రెడీ చేయడం. సి మనందరం అంటాం ఎక్కడెక్కడో యూనో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ అహెడ్. ఎస్, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇస్ దేర్, వాళ్ళందరూ దే లెర్న్ ద ఆర్ట్. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ మేము ఇండియన్ వర్షన్ కట్ చేసిన గౌతమ్ రాజు గారిది అక్కడికి పంపించాం. దే సెడ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దీంట్లోనే మేము లైన్ అవుట్ మేము తీసుకుంటాం అన్నారు. సో టాలెంట్లో వీఆర్ నో లెస్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గౌతమ్ రాజు అంకుల్ హెల్ప్డ్ అస్ అ లాట్.